హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది ఛానల్. ముందుగా అయితే మరిన్ని అప్డేట్స్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మీకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు మిస్ అవుతారు. ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లో కలిసి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు నేను డౌట్స్ వీడియో పెడతాను. కొత్త ఛానల్ లింక్స్ రెండు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకటి ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏమో సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్, అందులో ప్రాజెక్టులు అవన్నీ ఉన్నాయన్నమాట. సో మీరు మీకు నచ్చినట్టయితే అవసరం అనుకుంటే ఖచ్చితంగా అయితే చేసుకోండి. సో ఈ వీడియో చూసినందుకు లైక్ చేయండి, లైక్లు రావట్లేదు. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు అటెండెన్స్ బేస్డ్ డిటెన్షన్ ఉంటుందా. ఒకవేళ అటెండెన్స్ బేస్ చేసుకుని డిటైన్ కనుక అయితే రీఎంబర్స్మెంట్ రాదా, అది కూడా 4-2 వాళ్ళకి. ఇక ఇందులో వచ్చేసరికి ఏంటంటే, ముందుగా జేఎన్టీహెచ్ చూసుకుంటే బయోమెట్రిక్ అనేది ఇంప్లిమెంట్ చేశారు చాలా వరకు కూడా, అయితే వేస్తూనే ఉన్నారు. ఒకటి రెండు కాలేజీలో మాత్రం వేయలేదు. అయితే ఏంటంటే, ఆ రెండు కాలేజీల్లో మాన్యువల్ అటెండెన్స్ తీసుకోవచ్చాం, కానీ మిగతా బయోమెట్రిక్ అటెండెన్స్ మాత్రం కన్సిడర్ చేస్తారు. ఒకవేళ 4-2 కనుక అటెండెన్స్ బేస్డ్ డిటెన్షన్ పెడితే మరి రీఎంబర్స్మెంట్ రాదా అంటే అదే ఉండదండి. ఎందుకంటే ఈ పాటికి మీ రీఎంబర్స్మెంట్ క్యాలకులేషన్ అనేది ఫైనాన్షియల్ ఇయర్లో అయిపోయింది. సో ప్రాబ్లం ఏముండదు, మ్యాక్సిమం డిటెన్షన్ కూడా ఉండకపోవచ్చు 4-2. ఇక జేఎన్టీయూకే కానీ జేఎన్టీఏ కానీ వచ్చేసరికి ఎఫ్ఆర్ఎస్ బేస్డ్ అటెండెన్స్ పెట్టారు. సో అయితే అది ఏదో నడుస్తుంది తప్ప ఏం లేదు అంత ఇదిగా నాకు తెలిసి, అయితే మాన్యువల్ అటెండెన్సే వేస్తున్నారు. సో ఏదైనప్పటికీ యూనివర్సిటీ వాళ్ళని నమ్మడానికి లేదు కాబట్టి ఛాన్స్ తీసుకోవడానికి లేదు. ఈసారి తప్పించుకున్నా మళ్ళీ సమ్మర్ తర్వాత అయితే ఖచ్చితంగా అయితే ఎఫ్ఆర్ఎస్ ఉంటుంది. సో ఒకవేళ ఎఫ్ఆర్ఎస్ బేస్డ్ అటెండెన్స్ డిటెన్షన్ కనుక ఫెయిల్ చేస్తే 65% తక్కువ ఉంటే సో మెడికల్ సర్టిఫికేట్ పెట్టినా పని అవ్వదు. అయితే 65% to 75% అయితే మెడికల్ సర్టిఫికేట్ పని అవుతుంది. అయితే ఒకవేళ డిటైన్ అయితే ఏంటంటే, ఫస్ట్లోనే డిటైన్ అయినట్టయితే సమ్మర్ తర్వాత ఈవెన్ అదే ఆడ్ సెమిస్టర్ స్టార్ట్ అయ్యేలోపు అప్పుడు రీఎంబర్స్మెంట్ అనేది ఆ సంవత్సరానికి కాదు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వేసిన తర్వాత మళ్ళీ ప్రమోట్ అయిన తర్వాత అప్పుడు వస్తుంది. ఇది అన్నమాట ఓవరాల్గా అటెండెన్స్ బేస్డ్ డిటెన్షన్, దాని రీఎంబర్స్మెంట్ కదా. థ్యాంక్ యూ సో మచ్.